జమున టాలీవుడ్ లో ఒకప్పుడు టాప్ హీరోయిన్. తీరిక లేకుండా వరుస సినిమాలతో బిజీగా ఉన్న జమున అప్పట్లో ప్రేమ వ్యవహారం హాట్ టాపిక్. ఓ యంగ్ హీరోతో ప్రేమాయణం సాగించిందని వార్తలు వచ్చాయి. ఇండస్ట్రీలో అందగాడిగా పేరు తెచ్చుకున్న నటుడు హరినాథ్తో ప్రేమలో పడిందని రూమర్లు వినిపించాయి. పౌరాణిక చిత్రాలతో పాటు రొమాంటిక్ సినిమాలతో మెప్పించిన హరినాథ్పై జమున మనసు పడిందని, పెళ్లి కూడా చేసుకోబోతోందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఓ సీనియర్ నటుడు ప్రేమ మైకంలో విహరిస్తున్న జమునకు ఆ మైకం వదిలించేశారట. గుండమ్మ కథ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో జమున ప్రేమ వ్యవహారం ఎస్వి రంగారావు చెవిన పడింది. దీంతో జమున దగ్గరకు వెళ్లి జీవితంలో పైకి రావాలంటే ఏం చెయ్యాలి, ఎలా మసలుకోవాలి, ఏ ఏ తప్పులు చేయకూడదు అన్న విషయాలను పూసగుచ్చినట్టు వివరించారట. అంతేకాక హరినాథ్ పేరు చెప్పకుండా ఓ కుర్ర హీరోకి దగ్గరయ్యావని అందరూ అనుకుంటున్నారని జాగ్రత్తగా ఉండమని హెచ్చరించాడట. ఆ కుర్ర హీరో ఎన్టీఆర్ అంత గొప్ప నటుడు అవుతాడని అందరూ అనుకుంటున్నారు, కానీ అతడు తాగుబోతవుతాడు, జాగ్రత్త అని హితబోధ చేశాడట. ఎస్వి రంగారావు మాటలను నమ్మిన జమున అప్పటినుండి హరినాథ్ని దూరం పెట్టారట. ఆ తర్వాత జమున జూలూరి రమణారావు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఎస్వీఆర్ చెప్పినట్లే తాగుడుకు బానిసైన హరినాథ్ చిన్న వయసులోనే కన్నుమూశారు. కెరియర్లో కూడా ఆయన ఎదగలేకపోయారు. మరోవైపు జమున అతిపెద్ద స్టార్గా అవతరించి వందల చిత్రాల్లో నటించారు. అయితే ఎస్వి రంగారావు చేసిన హితబోధ గురించి జమున పలుసార్లు గుర్తు చేసుకున్నారు.